ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి, అక్కడికి వెళ్తే ఈశ్వరుని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చా? ఏదో ఒక టైంలో తన మనసు కరిగి నన్ను క్షమిస్తుంది అంటున్నావా? ఐడియా బానే ఉంది, కానీ ఓకే అభి, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే ఖచ్చితంగా హనీమూన్కి వెళ్తాను. అక్కడ ఈశ్వరి కాళ్ళ వేళ్లా పడి నా తప్పుల్ని క్షమించేలా చేస్తాను. అక్కడి నుంచి మేమిద్దరం హ్యాపీగా ఒకరి చేతిలో ఒకరం చేయి వేసుకుని హాయిగా తిరిగొస్తాం. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ, మంచి ప్లాన్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. హనీమూన్కి వెళ్తున్నాం మేము, హనీమూన్కి వెళ్తున్నాం మేము, హనీమూన్కి వెళ్తున్నాం, హనీమూన్కి వెళ్తున్నాం మేము, హనీమూన్కి వెళ్తున్నాం, హనీమూన్కి వెళ్తున్నాం, హనీమూన్కి వెళ్తున్నాం మేము, హనీమూన్కి వెళ్తున్నాం. హనీమూన్ ప్లాన్ సక్సెస్ అయిందని హ్యాపీగా ఉన్నాడు. నేను తనకి దూరం కాకుండా చదువుని మర్చిపోయేలా చేయాలని ఎంత కన్నింగా ఆలోచించాడు. చిన్నయ్య మారుతాడని ఎదురు చూడటం నాదే తప్పైంది. నేను తనకి దక్కాలన్న స్వార్థమే తప్ప నేను తన పట్ల ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నానన్న జ్ఞానం లేదు. నువ్వు మారవా, మారు, మారుతావని అనుకోవటం నాది తప్పు. నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం హనీమూన్కి ప్లాన్ చేశావు.